సో రాజరియా, నువ్వు నా కొడుకు కదా, యూ షుడ్ బి లక్కీ విత్ లవ్. లేదే, తను వెళ్తోంది రా. నువ్వు వెళ్ళు, ఇదో ఇక్కడుంది అమెరికా, వెళ్ళి తనని తీసుకురా. డాడీ ఎలా? అదేం పెద్ద కష్టం కాదు. కమా, సారీ నువ్వు లేనప్పుడు నేను రూమ్ యూస్ చేశాను. యా, బుక్ తీసుకుంటాను. స్లీప్ ఓకే, గుడ్ నైట్. జీవితంలో ప్రతి అడుగు మీరే నాకు ఇన్స్పిరేషన్. అమెరికా ఎదుగు ఇక్కడే ఉందని నాకు చెప్పింది మీరే కదా. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. ఈ వారం రోజుల్లో మేఘ్నాతో ఎలాగైనా క్లోజ్ అవ్వాలనుకున్నాను. ఆ రోజు బాగా గుర్తుంది. ఆ పక్క రోజు మీకు హార్ట్అటాక్. అమ్మా, ఏమైంది? ఏం లేదు, మైల్డ్ హార్ట్అటాక్. అంతా ఈ సిగరెట్స్ వల్లే. ఇవాళ చాలా ఎక్కువయ్యాయి. అప్పటికోదని చెప్తూనే ఉన్నాను. అసలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మాన్పించి ఉండాలి. మారెస్ అంకుల్ ఇంట్లో ఉన్నాం. అక్కడ తల మీద ఇలా చేయి పెట్టుకొని కూర్చున్నారు, అలా పడిపోయారు. డాక్టర్ ఏం చెప్పారు? ఆయనకి ఓకే కదా? ఇప్పుడు పర్వాలేదు. మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉండడం నేను చూడలేకపోయాను. గుర్తుంది, 14 ఏళ్ల క్రితం ఆ వారం నేను మీతోటే ఉన్నాను. మేఘ్నాన్ని మర్చిపోయాను. తను వెళ్ళిపోయి ఉంటుందని మాత్రం నాకు తెలుసు. కానీ మీరు తప్ప నాకు ఇంకేది ముఖ్యం అనిపించలేదు. రండి సార్. బాగుందిరా, ఓకే కదా? రెంట్ ఎంత? 7,000 అండి రెంట్. నీళ్ళు వస్తున్నాయి. రే, ఏంట్రా ప్లాను? లూకాస్ టీవీఎస్లో డిక్సన్ ఫిక్స్చర్స్ డిజైన్ అవుట్సోర్స్ చేస్తున్నారు. ఓకే, కాలేజ్లో ఉన్నప్పుడు మేము ప్రాజెక్ట్ కూడా చేసాం. అది చేసింది నేను. సరే, టైప్ చేసింది నేనేగా, అక్కడ నాకే మనుషులు తెలుసు. ఆగిపోయిన మన ఇంటి పనులు మొదలు పెట్టాలి. బ్యూటిఫుల్ ఆఫీస్. మీ సొంత ఇంట్లోనే మీరు అమ్మ ఉండాలి. నా మనసంతా అదే ఆలోచన డాడీ. బాధ్యత రావడం, ఉద్యోగం చేయడం, అన్ని మీ వల్ల డాడీ, మీకోసం. హే, పెద్ద బిజినెస్ మ్యాన్ల స్టైల్ కొడుతున్నా? అది ఎందుకు అడుగుతావు? లెజిట్ కదా. లేగుతున్నది ఒక రాగం ఎదలో సుదలా. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను పాడబోయేది నా ఓన్ కాంపోజిషన్ నుంచి ఒక సాంగ్. తలోనే పొంగెను నర్మద, నీళ్ళల్లో మురిసిన తామర. అంతట్లో మా లోన్ శాంక్షన్ అయిపోతుందా? అవుతుంది. మై కాంట్రిబ్యూషన్ ఈజ్ మై ఫస్ట్ సాలరీ. ఇదిగో. హే, ఇంకా చాలా పని ఉంది. ఆగిపోయి 6 ఏళ్ళైందిగా. ఇవాళ తీసేస్తే మనకి స్పేస్ వస్తుంది కదా? ఓకే, నాకు ఎక్కడైనా ఒక బార్, చిన్నది కార్నర్ లో. డార్లింగ్, నువ్వు చెప్పు ఎక్కడైతే బాగుంటుంది. పెయింటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందనుకుంటాను. వారం అవుతుంది కదరా. బాగుంది కదమ్మా. డాడీ ఉండండి. పిల్లో చచ్చా, ఎప్పుడు ఒకే పిల్లో కదా. ఆ తర్వాత మళ్ళీ మేఘ్నా. I was crazy in love with her daddy. నీకేది టూ మచ్ అనిపించట్లేదు? నీ పాస్పోర్ట్ చచ్చినా తిరిగెవరు. అస్సలు ఎలిజిబిలిటీ లేని క్యాండిడేట్ ఇవ్వరా నువ్వు. ఇన్ని రోజులుగా నీకు అమ్మాయి గుర్తు రాలేదా? ఒక్క మాట కూడా తన గురించి నువ్వు మాట్లాడలేదు. ఇప్పుడేమైందిరా సడన్ గా? The woods were lovely, dark and deep, mama. ఏంటి మావా? I had miles to go, mama? And promises to keep. ఆ, and I'm all done now. అవునవును, నేను తను మర్చిపోలేకపోతున్నాను మామా.
ముందు వీసా దొరుకుతుంది లేదో చూద్దాం. ఓకే బాయ్. రే మావా, ఆల్ ది బెస్ట్ రా. So, why should I give you this visa? Your bank account's no good. You might just disappear there and never come back. Well, because I'm in love. I'm in pursuit of that love. I have no interest in America. I don't want to work or live there. My girl's there. I need to find her, woo her, bring her back to my mom, dad, and then marry her, live life with her, here. And that's why I need to give me a visa. That's the craziest thing I've ever heard. I'll tell you what. I'm going to give you a 5-year multiple entry visa. Wow. Tell me about this girl. You don't know where she is. How the hell are you gonna find her? Hey, ఏం పడుతుంది? Nice. ఏ సినిమాలోది? ఏంటి? నా ఓన్ కంపోజిషన్. ఇంకా ఏ సినిమాలో రాలా. ఇంకా 10-15 ఏళ్ళు పడుతుంది రెండు పాటలు రావడానికి. ఏ వీసా దొరికిందని పొగర్తో మాట్లాడుతున్నావు. వీడికి వీసా ఇచ్చి తప్పు చేసావని వాళ్ళు రియలైజ్ అయ్యేలోగా తొందరగా అమెరికా వెళ్ళొచ్చేసాయి. అమ్మా నువ్వు చెప్పు, వెళ్ళమంటావా? అమ్మా సరే, నువ్వు వెళ్ళిరా, సంతోషంగా ఉండిరా. Hey, nice music. Daddy. Vildo. Vildi. Tarani teeskura. America. Chadukodaniki kaadu. Ujjogam cheyadaniki kaadu. Na prema kosam meeru nannu pampincharu.